డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కీరోస్ అండ్ మీ సిద్ధగా ఉంది సుదర్శన్ ఇక మొత్తం మీద మనము శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ముందుగా ఆదిలాబాద్ వార్తలు చూసుకుంటే బీఆర్ఎస్ క్యాడర్ భరోసా కరువు హైదరాబాద్కే పరిమితమైన పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కస్తం నిరాశ నిస్పృహలో కార్యకర్తలు సతమతము ఇప్పటికే ముఖ్య నాయకులంతా పార్టీకి రామ్ రామ్ చెప్తున్నారంట వాట్సాప్ మెసేజ్లు కార్యక్రమాల్లో కార్యక్రమాలతో నెట్టుకొస్తున్న వైనం ఇలాగైతే పార్టీ బలహీనత పడ పడక తప్పదని చెప్పేసి గుసగుసలు వస్తున్నాయి గుసగుసలు కాదు బరాబరే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పని అవుతుంది లెక్క ఇక మా ఊరు చెరువు కా అక్రమ కబ్జా ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరింపులు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు అని చెప్పేసి ఇక సిర్పూర్కి సంబంధించి కుమరంభీ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని గల మర్తటి గ్రామం అంట మర్తటి గ్రామానికి సంబంధించి ప్రతిభ ఉన్న వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుంది జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిళ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఎక్కడ నిర్మలకు సంబంధించి ఇక కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ యాభై మంది మందికి కళ్యాణ లక్షల లక్ష్మి చెక్కుల పంపిణీ చెక్కులు అందజేసిన వివేక్ వెంకటస్వామి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూస్తే ధరణి సీఎం ప్రజావాణి ఫిర్యాదులపై సత్వరి చర్యలు తీసుకోవాలి తహసీల్దార్లకు కమారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ ఆదేశాలు జారీ చేసిన ఇక స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పూర్తి కాకపోవడంతో అసంతృప్తి సీఎం ప్రజా వాని ఫిర్యాదులో పరిష్కరించుకుంటే సెలవులు రద్దంట ఏడాదిగా మరమ్మతులకు నోచుకొని రోడ్డు గతేడాది అధిక వర్షాలతో కోతలకు గురైన రోడ్డు ఇప్పటి వరకు మరమ్మతులు చేయకుండా వదిలేసిందంట అక్కడక్కడ ఇట్లా జరుగుతూ ఉంది ఆదివాసీలు పోరాటాల ఐక్యతకు ప్రతీక గాదేపల్లిలో కుమరం భీం విగ్రహ విష్కరణ ఇక నాయక్పోడు సంఘం అభివృద్ధికి కృషి చేస్తా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇక పదెకరాలు ఉండి సాగు చేస్తున్న రైతులకు రైతు రైతు బంధు సాయం అంట ఏకగ్రీవ తీర్మానం చేసిన మాచారెడ్డి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మాచారెడ్డి మండల మీటింగ్కు హాజరైన ప్రభుత్వ సలహాదారు అలీ చివరి సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలకు సన్మానం చేసిండ షబ్బిర్ అలీ ఇక యోగా చేసిన మామిడిపల్లి క్షత్రియ మహిళలు అని చెప్పేసి ఒక వార్త మామిడిపల్లిలో చేసిండంట ఆరుమూరు ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే ప్రైవేటు దోపిడీలో అధికారుల వాటా ఎంత అబ్బో ఫీజు అంటున్నారు పరిస్థితి అంటే మొత్తం స్కూల్కి వెళ్ళాలంటేనే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఫీజులు ఇష్టం వచ్చినట్టుగా వేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళు కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ ఇష్టం వచ్చినట్టుగా ఫీజులతోటి మూత మోగిస్తూ ఉన్నాయి ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలని అక్కడ చేర్పించాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఫీజుల నియంత్రణ అనేటువంటిది చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అది చేయాలి ఇక ప్రైవేట్ పాఠశాలల ఫీజు జులుం పుస్తకాల అమ్మకాలు విద్యాశాఖ జీవోలను లెక్క చేయని ప్రైవేట్ యాజమాన్యాలు ఇక డిఈఓ ఎంఈఓల పర్యవేక్షణ లోపంపై విమర్శలు అధికారుల మామూల కక్కురితే కారణమంటూ అనుమానాలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరందుకున్న ఫీజుల మోతా అని చెప్పేసి ఒక వార్త విద్యార్థులందరికీ అల్జెండా అల్జెండా జోల్ అంట అల్జెండా జోల్ మాత్రలు వేయాలి పాఠశాలలో సౌకర్యాలను వినియోగించుకుంటూ పరిశుభ్రత పాటించాలి పురుగుల నివారణ మాత్రలు పంపిణీల్లో జిల్లా కలెక్టర్ అని చెప్పేసి ఒక వార్త ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి ప్రైవేట్ ఫీజులను నియంత్రించాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది ఇక దొంగ సర్టిఫికేట్తో డిగ్రీ చేయబోయి ఆ పట్టుబడ్డాడమంట చివరకు సులభ కాంప్లెక్స్ సులభ కాంప్లెక్స్ నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డావు నీకు మంత్రి పొన్నంని విమర్శించే హక్కు లేదు మేయర్ సునీల్ రావుకు పడాల రాహుల్ గట్టిగా హెచ్చరిక జారీ చేసిండు పదకొండు మందిపై అట్రాసిటీ కేసు నమోదు నలుగురు అరెస్ట్ మిగిలిన వారు పరారీ అంట ఇద్దరు వ్యక్తుల గొడవ ఇద్దరు ఇరు వర్గాల మధ్య పోరుగా మారిన ఘటన కేసు ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకుంటే పట్టాంచరి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేకు వరుస ఎదురు దెబ్బలు మొన్న తమ్ముడు జైలుకు ఈరోజు ఈడీ దాడులు ఇక నేడు ఎమ్మెల్యే వారి బంధురైన్ల పైన ఈడీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయంట మిషన్ భగీరథ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి జిల్లా పంచాయతీ అధికారి యాదే అంటా ఉన్నాడు జోగిపేట్కి సంబంధించి ఇక లాయర్ అవతారం ఎత్తిన ఎంపీ రఘునందన్ మెదక్ జిల్లా కోర్టుకు వెళ్ళిన ఎంపీ రఘునందన్ రావు అని చెప్పేసి ఒక వార్త రాజకీయ కుట్రతోనే దాడులు రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న ఇక ముందు ఎదుర్కొంటా మా రాజకీయ జీవితం తెల్ల కాగితం లాంటిది సంపూర్ణంగా సహకరించాం ఏమీ లాభించలేదు లాభించలేదని చెప్పేసి ఎమ్మెల్యే గుడి మైపాల్ అంటున్నాడు మరి అక్రమాలేందో తేల్వాలే ఇక నీట్ పరీక్ష అవకతవకలపై మోడీకి మోడీజీ మౌనపత్రం మౌనవ్రతం వీడాలి ఆ బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఇక ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మూతా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలను మూసేయాలి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంఘాల డిమాండ్ శ్రీ చైతన్య పాఠ్య పుస్తకాలు సీజ్ చేసిందట ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే బాలల బంగారు భవిష్యత్తు ప్రభుత్వ లక్ష్యం నులిపురుగుల నివారణలో చిన్నారులకు ఆరోగ్యం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక ప్రహరీగోడ మోట మాటన అక్రమ సెల్లార్ నిర్మాణం అనుమతి లేకుండా రెండు వందల యాభై గజాల స్థలంలో తవ్వకమంట చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరికొండకు సంబంధించి వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డికి ఆత్మీయ వేడుకోలు పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కోటిరెడ్డి మేడ్చల్ డీసీపీగా బదిలీ అయిన ఎస్పీ నంజాల ఇక జూలై ఏడున ఎంఆర్పిఎస్ చెలో వరంగల్ ముప్పైవ ఆవిర్భావ సభకు సభ కవాతు విజయవంతం చేయండి ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండాలు ఎగరేద్దామని చెప్పేసి నేతలు పిలుపునిస్తూ ఉన్నారు ఇక ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం విద్యుత్తు విద్యుత్ ఏఈ సందీప్ కుమార్ అంటున్నాడు ఈ ఆచారానికి సంబంధించి ఇక పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు ఆత్మీయ సన్మానం అని చెప్పేసి ఒక వార్త అక్కడ ఎల్బీ నగర్లో ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు కబ్జాదారులకు అధికారుల సహకారం కోర్టు ఉత్తర్వులు అమలు పరచడంలో నిర్లక్ష్యమంట కద్దరు చొక్కాల అండతో రెచ్చిపోతున్నారు బడాబాబులు అడ్డుకున్న ఈవో తర్వాత యువతకు బెదిరింపులంట మియాపూర్లో మహిళల మౌన పోరాటం ఇండ్ల కోసం ఆందోళనకు దిగిన మహిళలు అంటూ ఒక వార్త మొత్తం ఆగమనం చేసిపోయింది కాక ముస్తాబైన బిజెఎంసి భవనం పన్నెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలతో నిర్మిన నిర్మించిన నూతన కార్పొరేషన్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో ప్రారంభం పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మేయర్ మేయర్కు సమాచారం లేదా అని చెప్పేసి ఒక వార్త ఉంది ఇక బఫర్ జోన్లో అక్రమంగా నిర్మాణాలు చోద్యం చూస్తున్న అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు ఏది ఇబ్రహీంపట్నం అంట మద్యం మీద ఉన్న జాస విద్యపై లేదు తెలంగాణ సర్కార్పై ఏవిపి కోటి కన్వీనర్ సభావత్ కళ్యాణ్ ధ్వజమెత్తిండు ఇక రెస్టారెంట్లో తనిఖీలను స్వాగతిస్తాం రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే మహిళపై పాశవిక దాడిని సీరియస్గా తీసుకున్న మంత్రి జూపల్లి అమానవీయ ఘటనపై విచారం వ్యక్తం చేసిన వ్యక్తం చేసిండు ఆ నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి కేసు పురోగతి పైన ఆరాధిస్తా ఉన్నారు విద్యార్థులకు నట్టల నివారణ మందుల పంపిణీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్ బదావత్ సంతోష్ ఇక జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జానకి ధనావత్ శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం అని చెప్పి చెప్తా ఉన్నారు బాబునగర్కి సంబంధించి ఇక పోలీస్ స్టేషన్కి వచ్చిన మహిళ మృతి అంటూ గత ఎస్ఐ డాక్టర్ డాక్టర్ ఇబ్బందులకు గురిచేసి చేసినట్టుగా టాక జరుగుతూ వస్తుందంట దొంగతనం కేసు మోపడంతో పాయిదని తీసుకుని మృతి గతంలో కొండ శ్రీనివాసుపై ఎస్సీ ఎస్టీ ఎస్పీ తర్వాత డిఎస్పీకి ఫిర్యాదు చేసిందట మరి ఏందో చూడాలి ఇది ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే డోర్ డెలివరీ పేరుతో గ్యాస్ ఏజెన్సీల నిలువు దోపిడీ ఉచిత డోర్ డెలివరీ చేయాల్సి ఉన్న అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారట కేవైసీ ఎనభై రూపాయలు ఆన్లైన్ పేరుతో యాభై రూపాయలు వసూలు ఇక ఐదు వందల రూపాయలకి వస్తుందంటే రెండు వందలు ఇవ్వరా అంటూ దబాయింపు చేస్తున్నారంట నాంపల్లి చండూరు జిల్లాల్లో ఇదే తంతు పట్టించుకొని సంబంధిత అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది అక్కడ నల్గొండకు సంబంధించి నాంపల్లి తర్వాత మరిగూడ చండూరు మండలాలకు సంబంధించి గుంతల రోడ్డుపై ప్రయాణం నరకం చూస్తున్న ప్రజలు మండల కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరం కనీసం మరమ్మతులకు నోచుకొని ప్రజా ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం శూన్యమంట గత పదేళ్లుగా అవస్థలు పడుతున్న జనం అని చెప్పేసి గరిడేపల్లికి సంబంధించి ఒక వార్త ఘనంగా మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ జన్మదిన వేడుకలు చర్చ్ మసీద్ మందిర్లో సర్వమత ప్రార్థనలు చేసిండట హుజురాబాద్ హుజూర్ నగర్లో అన్నదానం జాన్పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు చేసిండ్రు నీట్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ప్రధానమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలి బాధిత విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలి పిపిఎం సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ డిమాండ్ శనార్థి కథనానికి స్పందించిన ఎమ్మెల్యే మునగాల మండలానికి వన్ ఎయిట్ అంబులెన్స్ కేటాయింపు ఎమ్మెల్యే రెడ్డి పద్మావతి రెడ్డికి శనార్థి కి మండల ప్రజలు కృతజ్ఞతలు చెప్పినట ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వారి చూసుకుంటే అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే కఠిన చర్యలు నోటీసులు జారీ చేసిన స్పందించని కబ్జాదారులు అనాధికారిక అనధికారిక నిర్మాణాలు ఎప్పటికైనా ప్రమాదమే రోడ్డుపై నిర్మాణాలను తొలగించిన కార్పొరేషన్ అధికారులు పోలీసుల సహాయంతో కట్టడాలకు కట్టడాలను కూల్చేసిన బల్జా సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద దృష్టి సారించాలి ఏబీపీ హన్మకొండ జిల్లా కన్వీనర్ ఆరేపల్లి సుజిత్ అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి అంటూ ఒక వార్త ఏటూర్ నగరానికి సంబంధించి జాతీయ రహదారిపై విరిగిపడిన భారీ మహావృక్షం అంట నూట అరవై మూడు రోజులపై ఆహా వన్ వన్ సిక్స్టీ త్రీ రా అంటే జాతీయ రహదారిపై నిలిచిన నిలిచిపోయిన రాకపోకలంటూ ఒక వార్త ఎక్కడ ఎటూర్ నగరానికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖలో బదిలీల మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలి ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో బదిలీ షెడ్యూల్లో జాప్యం గిరిజన సంక్షేమ శాఖలో బదిలీలు సక్రమంగా చేపట్టాలి ఏళ్ల తరబడి ఒకే పాఠశాలలో పనిచేయడం ఇబ్బందికరమే ఇక బి హరిసింగ్ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యవ వ్యవస్థాపక అధ్యక్షుడు అంట పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించండి డాక్టర్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే అతను ఎక్కడ అడుగు పెడితే ఆ పాఠశాల మూతపడాల్సిందే ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగు చేయాలి అనేదే ఆయన ముఖ్య లక్షణం అంట ఏది మంగాపురం గంగాదేవి పాఠశాలలు మూతపడడానికి కీలక పాత్ర ఎంఈఓ దామోదర్ ఉపాధ్యాయుడు వేణు అంటూ పలు ఆరోపణలు వస్తా ఉన్నాయి సంవత్సరానికి ఒక పాఠశాల మూత వేయడమే వారి లక్ష్యం అంట గతంలోనే పలు ఆరోపణలతో వారం రోజుల పాటు ఎంవివో దామోదర్ని సస్పెండ్ చేసిన అధికారులు అయినా తన తీరు మార్చుకోకుండా మార్చుకోవడం లేదంటున్న తల్లాడ మండల ప్రజలు అని చెప్పేసి ఒక వార్త గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుకై ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది అశ్వరావు సంబంధించి అంధకారం తొలగించాలి సిసి రోడ్లు నిర్మించాలి బీఎస్పీ డిమాండ్ చేస్తూ ఉంది జోలు సంబంధించి ఇక సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి హెడ్ కానిస్టేబుల్ మల్సూర్ అని చెప్పేసి ఒక వార్త దళితుల భూములకు రక్షణ కల్పించలేదా భూమి వారసత్వ హక్కు కోసం పోరాడుతున్న ఒంటరి దళిత మహిళ మిగిలిన భూమిని వారసులకు ఇవ్వండి తహసీల్దార్కి వినతి పత్రం అందజేసిన లక్ష్మీ కాలనీ గ్రామస్తులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది చెర్ల మండలానికి సంబంధించి ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే బీసీసీఐ ట్విస్ట్ అంట ట్విస్ట్ ఇస్తుందా టీమిండియా హెడ్ కోచ్ ఎంపికలో ట్విస్ట్ ఇద్దరిని తీసుకునే ఆలోచనలో సిబి బీసీసీఐ ఉందంట విజృంభించిన బౌలర్లు భారత్ సూపర్ విక్టరీ ఇక సూపర్ ఎయిట్లో సూపర్ ఎయిట్ రౌండ్లో భారత్ ఫస్ట్ మ్యాచ్ అంట ఆఫ్ఘన్ పై నలభై ఏడు పరుల తేడాతో ఘన విజయం చెలరేగిన బౌలర్లు ఆఫ్ఘన్ను చిత్తు చేసిన భారత్ ఘనంగా సూపర్ ఎయిట్ రౌండ్ ప్రారంభించు మాజీ క్రికెటర్ ఆత్మహత్య నాలుగు అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్న సంతాపం తెలిపిన టీమిండియా మాజీ క్రికెటర్లు అని చెప్పేసి ఒక వార్త కర్ణాటక చెందినటువంటి మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అంట ఇక మూవీ వార్తలు చూసుకుంటే అరుదైన గౌరవం రజనీ మూవీ కాలాకి అరుదైన గౌరవం అంట ఇరవై ఒకటో శతాబ్దపు అత్యుత్తమమైన టాప్ ట్వంటీ ఫైవ్ చిత్రాల్లో చోటు కల్పించిండ్రు లైఫ్ అంటే సవాల్ షూటింగ్లో ప్రియాంక చోప్రాకు గాయాలైన అంట ప్రొఫెషనల్ లైఫ్లో ఎదురయ్యే ప్రమాదాలు అంటూ పోస్ట్ పెట్టిందామె ఇవిడ గాయమైపోయింది ఇక థాయ్లాండ్లో దేవర షూటింగ్ బ్యూటిఫుల్ సాంగ్ చిత్రీకరిస్తున్న మేకర్స్ అని చెప్పేసి ఒక వార్త ఇక ట్వీట్ స్మైల్ అంట బుట్టపొమ్మకు మళ్ళీ ఆఫర్లు అంట హ్యాపీ మూడ్లో పూజా హెగ్డే స్వీట్ స్మైల్ అని చెప్పేసి ఒక వార్త మంచిగా ఉన్నది ఇది ఆ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కడికక్కడ అంటే ఆయా జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆ సమస్యలకు పరిష్కారాలు ఇవన్నీ కూడా ఆ ప్రత్యేకంగా అందిస్తా ఉంది ఆ శనార్థి తెలంగాణ దినపత్రిక చూస్తూనే ఉండండి న్యూస్ డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్